హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. నేను మీ గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ యూనివర్స్ ఛానల్. సో ఈ వీడియో చేయడానికి నేను చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఈ మైక్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేశాను. ఎందుకంటే ఈ మైక్ యొక్క స్పెషాలిటీ మీకు తెలిస్తే మీరు ఎప్పుడైనా మైక్ కొనాలనుకున్నప్పుడు ఒక రూపాయి ఎక్కువైనా సరే ఈ మైక్నే కొంటారు. ఫస్ట్ దీని యొక్క స్పెషాలిటీస్ వచ్చేటప్పటికి మనకి ఇది 2 మైక్రోఫోన్స్తో పాటు వస్తుంది విత్ 1 రిసీవర్. ఇది మనకి లైట్నింగ్ పోర్ట్తో పాటు కనెక్ట్ అవుతుంది. అంటే ఐఫోన్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి వరం అని చెప్పాలి. సో నేను కూడా ఇనిషియల్గా ఐఫోన్ తీసుకున్న తర్వాత, సో నా లాస్ట్ రెడ్మీ నోట్ 9 ప్రో మ్యాక్స్ ఉండేది నా ఫోను. సో దానికి నేను బోయే మైక్ అయితే వాడేసేవాడిని. సో దీనికి ఐఫోన్కి 3.5mm జాక్ లేదు. సో మాకు ఇలా బైక్ రివ్యూస్కి ఇలా వెళ్తుంటే మాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మన ప్రీవియస్ వీడియోస్ కూడా మీరు చూసి ఉండొచ్చు. సో అందుకనే ఈ మైక్ని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఫస్ట్ దీని యొక్క కాస్ట్ గురించి చూస్తే ఇది మనకి 2500 కాస్ట్ అవుతుంది. సో దీనిలో 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. సో ఫస్ట్ 1 మోడల్ వచ్చేటప్పటికి 1 మైక్రోఫోన్ అండ్ 1 రిసీవర్ విత్ టైప్ సి ఉంటుంది అండ్ విత్ లైట్నింగ్ సేమ్ ఇలాగే 1 రిసీవర్ 1 మైక్రోఫోన్ ఉంటుంది. అది ఆ రెండు కూడా యూఎస్బి టైప్ సిది అయితే కనుక మీకు 1000 రూపీస్కి వచ్చేస్తుంది. లైట్నింగ్ బోర్డ్ అయితే కనుక మీకు 1300 కాస్ట్ అవుతుంది. సో ఇది మనకి 2 మైక్రోఫోన్స్తో పాటు వస్తుంది, అందుకని ఇది మనకి 2500 కాస్ట్ అయింది. ఇది దీని యొక్క స్పెషాలిటీ. అయితే మనం ఎట్ ఎ టైమ్ ఇంటర్వ్యూస్ టైంలో కానీ లేకపోతే ఇప్పుడు మేము రీసెంట్గా బైక్ రివ్యూస్కి వెళ్తున్నాం కదా, సో అలాంటి టైంలో వాళ్ళు మాట్లాడే మాట నేను మాట్లాడే మాట ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే సో 2 మైక్స్ అయితే కావాలి కాబట్టి సో నేను ఇలాంటిది పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఓకే, ఈ డిజిటెక్ లోపల ఏముంది, దీని యొక్క అన్బాక్సింగ్ ఒకసారి చూడండి ఎలా మనకి ప్రొడ్యూస్ చేస్తున్నారో, తర్వాత దీని గురించి ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అన్బాక్సింగ్లోకి వెళ్ళిపోదాం. సో అన్బాక్సింగ్, మన ఛానల్లో రీసెంట్గా అన్బాక్సింగ్స్ అనేవి ఆపేసాము డ్యూ టు సమ్ రీజన్స్. మనం ఆటోమొబైల్ సీట్ల మీద వర్క్ చేస్తున్నాం కదా. సో ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసుకోవచ్చు డిజిటెక్ నుంచి మనకి వైర్లెస్ మైక్ అయితే వచ్చేసింది. దీని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఐఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు విత్ 2 మైక్స్ అండ్ 1 రిసీవర్. సో మనం ఇద్దరు మాట్లాడవచ్చు అట్ ద సేమ్ టైం. మనకి రివ్యూస్ టైంలో బాగా యూస్ అవుతుందని చెప్పి తీసుకున్నాం దీన్ని. సో ఒకసారి ఇది ఎలా ఉందో ఒకసారి చూద్దాం. వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ లైట్నింగ్ కనెక్టర్, 2 మైక్రోఫోన్ విత్ 1 రిసీవర్. సో మోడల్ నెంబర్ అయితే ఇక్కడ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్ టు 4 అవర్స్ నాన్ స్టాప్ ఇన్ 1 ఛార్జ్ అన్నారు. 10 మీటర్ వైర్లెస్ ఆపరేషన్ రేంజ్ అంట విత్ లైట్నింగ్ కనెక్టర్. ఓకే, సో ఇక్కడ మనకి స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఇక్కడ చూడొచ్చు. సో సైడ్ వచ్చేటప్పటికి సౌండ్ పికప్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అండ్ లైట్ మనకి పెయిరింగ్లో ఉన్నప్పుడు ఎలా వెళుతుంది అనేది మెన్షన్ చేశారు. సో ఇక్కడ మనకి క్లిప్ కూడా ప్రొవైడ్ చేశారు. దీని వెనకాల పవర్ ఆన్ ఆఫ్ ఇవన్నీ ఇక్కడ చాలా సింపుల్గా అయితే ప్రొవైడ్ చేశారు. సో మనం ఒకసారి దీన్ని ఓపెన్ చేసి చూద్దాం లోపల ప్రొడక్ట్ ఎలా ఉందో. సో ఇన్సైడ్ ద బాక్స్ మనకి ప్రొడక్ట్ వచ్చేటప్పటికి చాలా నైస్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు దీనికి. సో ఇక్కడ మనకి పౌచ్ కూడా ప్రొవైడ్ చేశారు దీన్ని పెట్టుకోవడానికి రెగ్యులర్ టైమ్స్లో. నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు దీన్ని ఛార్జ్ చేయడానికి. సో ఇది వచ్చేటప్పటికి నార్మల్ యూఎస్బి టైప్ సి కేబుల్ మనకి జనరల్గా దొరికేస్తుంది. సో ఇది పెద్ద నెసెసిటీ ఏం లేదు. సో నెక్స్ట్ పక్కన పెట్టుకున్నాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసుకునే రిసీవర్ అన్నమాట. సో నాది ఐఫోన్ కాబట్టి సో నేను ఇలాంటిది చూసి మరీ సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేయడం అయితే జరిగింది. చూడవచ్చు చాలా చిన్నగా అయితే ఉంది. ఫోన్కి పెట్టినా కానీ మనకు పెద్ద వైడ్ గేమ్ ఉండదు, ఫోన్ అంత లెంతే ఉంటుంది కరెక్ట్గా. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఒక రిసీవర్, ఇక్కడ ఇంకో రిసీవర్ అయితే ఉంది. వెనకాల మనం చూడవచ్చు దానికి క్లిప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో క్లిప్ కూడా ఇలా ప్రెస్ చేస్తే కొంచెం పైకి లేసే మోడల్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ బ్యాక్ సైడ్ చూడవచ్చు మనం పవర్ బటన్ అయితే కనబడుతుంది అండ్ ఫ్రంట్ దీన్ని ఆన్ చేస్తే లైట్ వెలుగుతుంది కదా, ఆ లైట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మనం ఈ బ్రెజిల్స్ ఉన్నాయి కదా, ఈ బ్రెజిల్స్లోంచి మనకి వాయిస్ అయితే వినపడుతుంటుంది. బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఒకసారి దీన్ని ఆన్ చేసి చూద్దాం పవర్ ఎంత ఉందో. యా, పవర్ అయితే ఉంది. సో ఇది ఎలా కనెక్ట్ చేయాలో కూడా నేను ఒకసారి చూపిస్తాను. దానికి నార్మల్ ఫోన్ తీసుకుని ఐఫోన్ కింద పెట్టి మీకు కనెక్ట్ చేసి ఎలా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఐఫోన్ అయితే తీసుకున్నాం. సో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటంటే ఇది దీనికి కనెక్ట్ చేయడం.
సో సింగిల్ స్టెప్లో మనకి ఇది కనెక్ట్ అయిపోయింది. సైడ్ మనకి బ్లూ కలర్ లైట్ అయితే వెలుగుతుంది చూడొచ్చు. సో ఒకసారి మనం దీన్ని పవర్ ఆన్ చేసుకుని చూద్దాం. సో ఆల్రెడీ మనం దీన్ని పవర్ ఆన్ చేసాం కాబట్టి సో డైరెక్ట్గా అయితే మాట్లాడటానికి ట్రై చేద్దాం, ఎలా రికార్డ్ అవుతుందో ఒకసారి చెక్ చేద్దాం. సో మనం ఇలా రికార్డ్ చేస్తుంటే కనుక చూడండి ఎంత లౌడ్గా అయితే వినపడుతుందో. సో ఈ విధంగా అయితే నేను చెప్పగలను ఇది సక్సెస్ఫుల్గా పనిచేస్తుందని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ అయితే చూసారు కదా. సో మనకి ఈ మైక్ అయితే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుంది. చూసారా చాలా చిన్నగా అయితే ఉంది. సో ఇది ఒక మైక్ అన్నమాట. ఇది మనకి టైప్ సి కేబుల్ ఛార్జింగ్తో పాటు వస్తుంది కాబట్టి సో యాపిల్ ఫోన్కి సాధారణంగా ఎక్కువ టైం బ్యాటరీ రాదు. సో యాపిల్ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకుని అట్ ద సేమ్ టైం టైప్ సి ఉంటే మనకి దీనికి రెండింటికి పెట్టుకోవాల్సి వస్తుంది. సో దీనిలో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వాయిస్ చాలా బాగా రికగ్నైజ్ చేయడం అయితే జరుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ విషయానికి వచ్చేటప్పటికి పర్లేదు, నేను నార్మల్ ఫోన్తో రికార్డింగ్ చేసేదానికన్నా దీంతో రికార్డ్ చేస్తే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి బోయా మైక్ బెస్టా ఈ మైక్ బెస్టా అంటే కనుక ఇనిషియల్లీ మీరు 3.5mm జాక్ ఉంది మా ఫోన్ కనుకుంటే కనుక సో అలాంటిది పర్చేస్ చేయండి, లేకపోతే దీనిలోనే టైప్ సి మోడల్ వస్తుంది ఇది పర్చేస్ చేయండి. వైర్తో కూడా మనకి ప్రాబ్లం అయితే ఉండదు. సో నేను బోయా మైక్ వాడాను, అది కాస్ట్ 800 కాస్ట్ అవుతుంది. సో దానికి ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్కసారి ప్లగ్ఇన్ కొంచెం ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు వాయిస్ అంతా పోవడం, మళ్ళీ రికార్డ్ చేసింది మళ్ళీ రీరికార్డ్ చేయడం, ఇది ప్రత్యేకంగా యూట్యూబర్స్ అండ్ బ్లాగ్స్ ఇలా చేస్తారు కదా, సో ఇలాంటి వాళ్ళకి చాలా బాగా పనికొస్తుంది. ఇది ఒక గొప్ప గిఫ్ట్ అనే చెప్పాలి. దీనికి కనెక్టర్ కూడా చూసారు కదా మీకు ఇలా వస్తుంది, లైక్ పిన్ మోడల్ అయితే మనకి ఇది ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఈ విషయం కూడా నాకు అప్రిషియేటబుల్ అనిపించింది. సో నెక్స్ట్ దీని యొక్క నెగిటివ్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇది మనకి కేస్ ఇవ్వలేదు. సో రెండు కూడా మనం రెండింటికి సపరేట్గా ఛార్జింగ్ అయితే తీసుకొచ్చి కనెక్ట్ చేయాల్సి వస్తుంది. సో ఈ రోజుల్లో మనం చూసుకున్నట్లయితే 1500 పెట్టి ఇయర్ బడ్స్ కొన్నా కానివ్వండి, సో ఆ 1500కి వార్త్గా ఒక ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడానికి ఒక బాక్స్ అయితే ఇస్తున్నారు కదా, సో అలాంటి బాక్స్ ఛార్జింగ్ కేస్ అయితే ఇచ్చుంటే వైర్లెస్గా ఇది ఛార్జింగ్ తీసుకునేలాగా ఇచ్చుంటే ఇంకో 1000 అయినా సరే పెట్టవచ్చు. సో ఇంతవరకు సాటిస్ఫాక్టబుల్లే, చాలా బాగా నచ్చింది. ఐ వాజ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ దిస్ ప్రోడక్ట్. సో మీ ఫ్రెండ్స్లో ఎవరన్నా యూట్యూబర్స్ ఇలా వైర్డ్ మైక్తో కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాయిస్ వినపడక వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మీరు కొంచెం ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి మీ వంతు సపోర్ట్ని మీరు అందజేయండి. ఎందుకంటే స్టార్టప్లో మనకి ఎదుటి వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలా బాగా ఇష్టపడతారు, దే నీడ్ యువర్ సపోర్ట్. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో తప్పకుండా షేర్ చేయండి. యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్స్ అండ్ సింగర్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకి ఈ మైక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకో విషయం మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు నేను రికార్డ్ చేస్తున్నది కూడా ఈ మైక్ ఉపయోగించే. సో ఇంత బాగా అయితే వాయిస్ అవుట్పుట్ అయితే రావడం అయితే జరుగుతుంది, మీరు యూట్యూబ్లో చూస్తున్నారు కదా అంత బాగా అయితే వస్తుందన్నమాట. సో ఇంతకన్నా మనకు కావాల్సింది ఏమీ లేదు, అవుట్ సైడ్ నాయిస్ క్యాన్సిలేషన్ కొంతవరకు రెడ్యూస్ అయితే జరిగింది, నేను వీడియో ఎడిటింగ్ టైంలో అయితే నేను అబ్జర్వ్ చేశాను. సో ఒకసారి మీరు కూడా చెక్ చేయండి, 1000 రూపీస్ పెట్టి 2000 రూపీస్ పెట్టి ఏదేదో మైక్ కొనే బదులు ఇది కొనుక్కుని మన పాకెట్కి పెట్టేసుకుని మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఇది క్లిప్ మోడల్ ఉంటుంది కాబట్టి జారిద్ది అనే భయం అయితే లేదు. సో ఐ లైక్ దిస్ ప్రోడక్ట్, ఐ విల్ గివ్ 4.5 స్టార్ అవుట్ ఆఫ్ 5. అంటిల్ దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో ఫ్రెండ్స్.